గోపురం ఛానల్కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి, మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, మనకు రోజు వచ్చే కలల్లో నిజమైనవి ఎన్ని, కలలు ఎందుకు వస్తాయి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. కల్త నిద్రలోనే మనకు కలలు వస్తూ ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి మున్నగు ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుని మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటే దానిని స్వప్నావస్థ అంటారు. అప్పుడే మనకు కలలు వస్తాయి. ఆ మనసు కూడా విశ్రాంతి తీసుకుంటే గాఢ నిద్రలో, అంటే సుషుప్తి అవస్థలో ఉన్నామన్నమాట. అప్పుడు కలలు రావడానికి అవకాశం ఉండదు. పగటిపూట వచ్చే కలలు చాలా విచిత్రంగా ఉంటాయి. కలలు అనేక కారణాల వల్ల వస్తూ ఉంటాయి. శరీరంలో వాతం, శ్లేషం ఎక్కువ తక్కువలు కావడం వల్ల మనసు ఉద్వేగపరిచే ఆలోచనలతో పడుకున్నప్పుడు వచ్చే పగటి కలల్ని లెక్క చేయనక్కర్లేదు. మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, నిర్మలంగా ఉండే సమయంలో వచ్చే కలలు మాత్రం భవిష్యత్తులో జరిగే విషయాలను సూచిస్తాయి. గోవుల పాలు పితికే వేళ వచ్చే కలలు వెంటనే ఫలిస్తాయట. రామాయణంలోని అనేక స్వప్న సన్నివేశాలు ఫలించాయి. జీవుడు చేసే పుణ్య పాప ఫలాలను అనుభవింప చేయడానికి భగవంతుడు కలల్ని కలిగిస్తాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు,